తూర్పు గోదావరి జిల్లా తుని పట్టణంలో ఢిల్లీలో జరిగిన తబ్లిగ్ జమాత్ కు సంబంధించిన కరోనా కేసులు లేకపోవడం చాలా అదృష్టమని తుని ఏరియా ఆసుపత్రి హెచ్ఓడి డాక్టర్ పిబి విష్ణువర్ధన్ అన్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ తమకు డాక్టర్లు నర్సుల కొరత ఉన్నప్పటికీ వచ్చిన పేషెంట్లకు సామాజిక దూరాన్ని పాటించాలని కోరుతూ వాళ్లకు తగిన వైద్యం అందించడం వల్ల ప్రస్తుతం సస్పెక్టెడ్ కరోనా కేసులు కూడా రాలేదని, ఒకవేళ వచ్చినా పర్సనల్ ప్రొడక్షన్ ఎక్విప్మెంట్ ను ఉపయోగించి వైద్యం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని డాక్టర్ విష్ణువర్ధన్ తెలిపారు. అలాగే డెక్కన్ కెమికల్ కంపెనీ వారు 40 కిట్లు ఇవ్వడం జరిగిందని మరియు రెడ్ క్రాస్ సొసైటీ 200 మాస్కులను ఇవ్వడం జరిగిందన్నారు. అయితే కమిషనర్ ఆదేశాల మేరకు తాము కూడా యూనిఫామ్ తీసుకోవడం జరుగుతుందని, అలాగే ప్రజల్లో కూడా అవేర్నెస్ రావాలని, తద్వారా కరోనాను అరికట్టడం జరుగుతుందని తెలిపారు. కాబట్టి అది ప్లస్ పాయింట్. తక్కిన మెజర్స్ అన్నీ తీసుకున్నాము, సర్కిల్స్ మెయింటైన్ చేస్తున్నాము, మనిషికి మనిషికి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాము, తర్వాత డెలివరీ కేసులు అన్నీ చేస్తున్నాము ఇంక్లూడింగ్ ఆల్ సర్జరీస్, తర్వాత డెలివరీస్ చేస్తున్నాము, అటెండెంట్ని ఒక్కడనే అలౌ చేస్తున్నాము. అది మాకు ప్రాబ్లం ఏమీ లేదు కోవిడ్ వల్ల. ప్రాబ్లం ఏంటి అంటే స్టాఫ్ ప్రాబ్లమే తక్కువగా ఉన్నాయి. రౌండ్ ద క్లాక్ మానిటరింగ్ చేయడానికి మాకు డాక్టర్స్ నర్సెస్ తక్కువగా ఉన్నారు, అదే ప్రాబ్లం. ఈ కరోనా నిమిత్తం ఎవరు పేషెంట్లుగా అసలు ఎవరు కేసులు ఏమి సస్పెక్టెడ్ కేసెస్ ఏమీ రాలేదండి. ఏదైనా వచ్చినా మాకు పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ వచ్చింది కాబట్టి అది మేము యూజ్ చేసుకుని టెస్ట్ చేయడానికి స్టాఫ్కి డాక్టర్స్కి అందరికీ సఫిషియంట్ ఉన్నాయి. డక్కన్ కెమికల్స్, డక్కన్ ఫైన్ కెమికల్స్ వాళ్ళు మాకు నిన్న 40 కిట్స్ ఇచ్చారు పీపీఈ. కాబట్టి ఇలా రెడ్ క్రాస్ వాళ్ళు 200 క్లాత్ మాస్కులు ఇచ్చారు. మేము కూడా క్లాత్ యూనిఫాము కుట్టించుకుంటాము కమిషనర్ గారు ఆర్డర్ ప్రకారం. అందుకని అన్నీ కూడా మాకు బాగానే ఉన్నాయి. 20-bedded ఐసోలేటెడ్ వార్డ్ రెడీ పెట్టాము. 104 డాక్టర్స్ కూడా సర్వైలెన్స్లో పాల్గొంటున్నారు. డిఎంఐడిహెచ్ఓ సైడ్ ఇక్కడ ఏఎన్ఎంస్, హెచ్ఈస్ అందరూ కూడా మంచిగానే యాక్టివ్ పార్టిసిపేషన్ ఉన్నది. ఎర్లీ స్క్రీనింగ్ కోసం సస్పెక్టెడ్ కేసులు అని అంటే కాకినాడలో ఉంది కాబట్టి ఇప్పటివరకు అలాంటివి మా హాస్పిటల్కి రాలేదు.